ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ఢిల్లీ హింసాకాండపై ప్రతిపక్షాల నిరసనతో లోక్సభ మధ్యాహ్నం 12:30 వరకు, రాజ్యసభ 12 వరకు వాయిదా పడ్డాయి. ఈరోజు ఢిల్లీ హింసపై చర్చ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ శాసనసభ్యులను గుడ్గ్రామ్ జైపూర్లకు తరలించడంతో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహాయం అందించనున్నట్లు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 8 దేశాల వారికి కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ఈ వీసాలు, రెగ్యులర్ వీసాలను సస్పెండ్ చేసింది. జోర్డాన్లోని అమ్మాన్లో జరుగుతున్న బాక్సింగ్ ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్లో మన వికాస్ కృష్ణన్ జోర్డాన్కు చెందిన ఈసాయి హుసేన్తో, సిమ్రంజిత్ కౌర్ దక్షిణ కొరియాకు చెందిన యాన్ జీతో తలపడతారు. ఢిల్లీ హింసాకాండపై ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 12:30 వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. వాగ్వివాదాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 లోక్సభ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఢిల్లీ హింసాకాండపై ఈరోజు లోక్సభలో చర్చ జరగవలసి ఉంది. మధ్యప్రదేశ్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఉభయపక్షాలు తమ శాసనసభ్యులను అటూ ఇటూ మళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బీజేపీ శాసనసభ్యులను ఆ పార్టీ హర్యానాలోని గుర్గావ్కు తీసుకెళ్లగా, కాంగ్రెస్ తమ సభ్యులను రాజస్థాన్లోని జైపూర్కు పంపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, మరో 22 శాసనసభ్యులు రాజీనామా చేసిన ధర్మిల రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో తమ సభ్యులను ఈ ఉదయం భోపాల్ నుంచి జైపూర్ తీసుకెళ్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే కాంగ్రెస్కు రాజీనామా చేసే శాసనసభ్యుల సంఖ్య 30 చేరుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు భూపేందర్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లో శాసనసభ్యుల సంఖ్య 230 కాగా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 22 రాజీనామా చేయటంతో సభలో సంఖ్య 206 చేరింది. అయితే మెజారిటీ నిరూపణకు కావలసిన సంఖ్య 104 కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్కు 114 ఉండగా రాజీనామాలతో 92 తగ్గిపోయింది. బీఎస్పీ నుంచి 2, ఎస్పీ నుంచి 1, 4 స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి 107 సభ్యులున్నారు. ఎస్ బ్యాంకు సంక్షోభం అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఈరోజు పార్లమెంటు సముదాయంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా నిరసన తెలియజేశారు. దేశంలో బడా కార్పొరేట్లకు ఈ బ్యాంకు భారీగా రుణాలిచ్చిందని ఆ పార్టీ ఆరోపించింది. బ్యాంకును దోచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నావెల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో రాష్ట్రాలకు పూర్తి సహకారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ఢిల్లీ, హర్యానా, కేరళ, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతోనూ, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లతోనూ మాట్లాడి కరోనా వ్యాధికి గురైన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వైరస్ స్థితిని, వైరస్ బాడిన పడిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ తదను అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. కేరళలో నిన్న మరో 8 కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 14 పెరిగింది. వైరస్ సోకిన వారిలో 85 పైబడిన ఇద్దరికి తప్ప మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కెకే శైలజ తెలిపారు. కరోనా వైరస్ విషయంలో కేరళలో అత్యంత అప్రమత్తత ఉన్న దృష్ట్యా 7వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సమావేశాలు రద్దయ్యాయి. వైద్య కళాశాలలు తప్ప మిగతా కళాశాలలు ఈ నెలాఖరు వరకు పనిచేయవు. మొత్తం రాష్ట్రంలో 1495 కరోనా పరిశీలనలో ఉండగా 259 ఆసుపత్రుల్లో ఉన్నారు. మహారాష్ట్రలో నిన్న మరో 3 కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మొన్న పాజిటివ్ వచ్చిన ఒక మహిళ, ఒక పురుషుని వల్ల వారికి వైరస్ వ్యాపించింది. ఇటీవల ఆ స్త్రీ పురుషులు దుబాయ్లో ఉండి వచ్చారని, వారి నమూనాలను పూణే పంపగా సోమవారం సాయంత్రం పాజిటివ్ తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తర్వాత వారు విమానంలో ముంబైలో దిగి అక్కడి నుంచి క్యాబ్లో పూణే వెళ్లారని, ఆ కారణంగా క్యాబ్ డ్రైవర్కు వారి కుమార్తెకు కరోనా వైరస్ సోకిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వీరితో పాటు దుబాయ్ ముంబై విమానంలో ప్రయాణించిన మరో సహ ప్రయాణికుని కూడా వైరస్ సోకింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్లో నిన్న మరో నలుగురు అనుమానిత కరోనా వైరస్ రోగులు బెలియాఘాట అంటురోగాల ఆసుపత్రిలో చేరారు. వారిలో ముగ్గురు ఇటలీ నుంచి కరోనా వ్యాధి లక్షణాలతో కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. మిగిలిన ఒకరు విమానాశ్రయం ఉద్యోగి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ రోగిగా నిర్ధారణైనట్లు కనుగొనలేదని ఆరోగ్య విభాగం అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్లో కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు సంసిద్ధతలో భాగంగా కశ్మీర్ లోయలో డివిజన్ పాలనా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాటు చేసింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం పిల్లల రక్షణకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోయలో అంగన్వాడీ కేంద్రాల అన్నింటినీ మూసివేయవలసిందిగా కశ్మీర్ డివిజన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాలకు ప్రయాణం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా విదేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు ప్రయాణ సలహాను జారీ చేసింది. దీనితో పాటు చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయిలాండ్, సింగపూర్, ఇరాన్, మలేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ చరిత్ర కలిగిన ప్రయాణికులందరూ తాము చేరుకున్న తేదీ నుంచి 14 రోజుల పాటు స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికీ ఆ దేశాలు జారీ చేయడం జరిగిందని, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ జాతీయులకు ఈ నెల 11న గాని అంతకుముందు గాని రెగ్యులర్ వీసాలు మంజూరు చేసిన తర్వాత ఆ దేశాల వారు ఇప్పటి వరకు భారత్లో ప్రవేశం చేయలేదు, వారి వీసాలను సస్పెండ్ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్కు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు కేవల్ కుమార్ శర్మ హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, వచ్చే 10 ఏళ్ల కాలంలో జమ్మూకాశ్మీర్ 10% వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జోర్డాన్లోని అమ్మన్లో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత బాక్సర్లు వికాస్ కిషన్ 69 కిలోల విభాగంలోనూ, సిమ్రంజిత్ కౌర్ 60 కిలోల విభాగంలోనూ ఫైనల్స్ చేరుకున్నారు. అయితే ఎంసి మేరీకోమ్, 51 కిలోల విభాగంలో, అమిత్ పంఘల్, 52 కిలోల విభాగంలో, లవ్లీనా బోర్గోహైన్, 69 కిలోల విభాగంలో, పూజారాణి 75 కిలోలు, ఆశిష్ కుమార్ 75, సతీష్ కుమార్ 91 కిలోల విభాగంలోనూ కాంస్య పథకంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జరిగే ఫైనల్లో కిషన్ జోర్డాన్కు చెందిన, దక్షిణ కొరియాకు చెందిన 2 సార్లు ఛాంపియన్ అయిన ఓఎన్జీతో ఆడుతుంది. తమ హక్కులను పరిరక్షించుకోవాలని, పాకిస్తాన్ అణచివేత నుంచి కాపాడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన రాజకీయ కార్యకర్తలు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి విజ్ఞప్తి చేశారు. జెనీవాలో నిన్న జరిగిన మానవ హక్కుల మండలి 43వ సదస్సులో పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన నాసిర్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ, పీఓకేలోనూ, గిల్గిట్ బాలిస్టాన్లోనూ మానవ హక్కుల ఉల్లంఘన పెరుగుతుండటంపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఫిర్యాదు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఢిల్లీ హింసాకాండపై ప్రతిపక్షాల నిరసనతో లోక్సభ మధ్యాహ్నం 12:30 వరకు, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఈరోజు ఢిల్లీ హింసపై చర్చ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ శాసనసభ్యులను గుడ్గాం, జైపూర్లకు తరలించడంతో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహాయం అందించనున్నట్లు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 8 దేశాల వారికి కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ఈ వీసాలు, రెగ్యులర్ వీసాలను సస్పెండ్ చేసింది. జోర్డాన్లోని అమ్మాన్లో జరుగుతున్న బాక్సింగ్ ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఫైనల్ మ్యాచ్లో మన వికాస్ కిషన్, జోర్డాన్కు చెందిన ఈసాయి హుసేన్, సిమ్రంజిత్ కౌర్ దక్షిణ కొరియాకు చెందిన యాన్జీతో తలపడతారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.